ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఏం ఫ్లాష్ బ్యాక్ అంటే, ఇతను ఒకప్పుడు నాకు ఉంటూ బాగున్నప్పుడు మీకు తెలుసు TV9లో ఒక రిపోర్టర్ ఉన్నాడు చైతన్య, అతను ఇప్పుడు లోకేష్ బాబు దగ్గర PA. నాకు ఫోన్ చేశాడు, అన్న మురళి అన్న లోకేష్ బాబు గారు ఫోన్ చేశారు, పోసానన్న ఎక్కడున్నాడు కనుక్కు ఇంటికి వెళ్ళొద్దాం, ఉంటూ బాగాలేదంట పోసానన్నకి, హాస్పిటల్లో ఉన్నా అంట కదా అని స్వయంగా నాకు చైతన్య చెప్పాడు. చెబితే ఒకసారి నేను మనసులో అట్లా అనుకొని, అయ్యో ఏమయ్యా లోకేష్ బాబు నా ఇంటికి రావటమేంటయ్యా, వద్దు బాబింటికే మనం వెళ్దాం, తగ్గిన తర్వాత నేను వస్తానని చెప్పా. మళ్ళీ 10 డేస్ తర్వాత, మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు, అన్నా తగ్గింది, ఆరోగ్యం బాగుందా? అదే బాబు అడిగాడు, అన్నా బాబు అమరావతి అక్కడికి వెళ్ళారు కదా, ఆ రైతులు లేడీస్ అంతా బాబుతో పోసన్న గారిని పార్టీలో తీసుకోండి, పోసన్న గారిని పార్టీలో తీసుకోండి అని ఇట్లా అడుగుతున్నారన్న, మీరంటే భలే ఇష్టమన్నా వాళ్ళందరికీ, ఆ రైతులు వాళ్ళందరికీ భలే ఇష్టము అంటే, నేనన్నాను ఒరే నాయన చైతన్య, నాకున్నది ఇంతే క్రెడిబిలిటీ, దాన్ని ఎందుకు నాశనం చేస్తావు? నేను పోయి ఇప్పుడు TDPలోకి వెళ్ళి ఒక 50 కోట్లు 100 కోట్లు తీసుకొని జగన్ గారు తిట్టి, నేను కుక్క చావు తెచ్చి, అంత డెవలప్మెంట్ లేదురా నాలో, చాలు ఉన్నాళ్ళలో బెస్ట్ ఎవరు ఆయన ఎన్నుకున్నా, ఆయన సర్వీస్ చేస్తున్నా, ఇంకొద్దురా బాబు. ఇది అయిపోయిన తర్వాత దురదృష్టంగా ఆయన నిజస్వరూపం ఏందో కొంత మాకు చెప్పారు, అంటే ఎంత మంచివాడు లోకేష్ బాబు గారని. అదిగో ఎంత మంచివాడు అంటే, ఇద్దరు ఫారినర్స్ ఆల్రెడీ తాగేశారు, బాబు గారు సొగం దాగి వదిలిపెట్టారు, ఇట్లా లోకేష్ బాబు గారు. మరి దీని మీద నాకెంత పొరుగు నష్టం దావా వేస్తాడేమో. ఇట్లా బాబు గారు, ఇది బాబు గారి ఒరిజినల్ క్యారెక్టరు. ఇదిగో చూడండి బాబు గారు అమ్మాయిల మెడల్లో చుట్టూ ఏం చెప్తే అంత ఎంజాయ్ చేస్తున్నాడు ఈ బాబు గారు. ఈ బాబు గారా నా మీద పొరుగు నష్టం దావేసేది? ఇదిగో ఈ బాబు గారు, ఆ మేడము అన్నీ ఇప్పేసుకున్నారు, చిన్న బికిని హగ్ చేసుకున్నారు లోకేష్ బాబు గారు. లోకేష్ బాబు గారి గర్ల్ ఫ్రెండా? అది ఇంకేనా ఏంటో తెలియదు కదా మరి. ఇదిగో ఇప్పుడే ఒకటవుతున్నారు బాబు గారు ఒక ఫారెన్ అమ్మాయితో. ఇదిగో ఒక్కరు చాలా బాబుకి, అందరూ చూడండి చక్కగా ఎంతమంది అమ్మాయిలతో స్విమ్ చేస్తున్నాడు. ఇది లోకేష్ బాబు నిజస్వరూపం. ఇతగాడు మనకు మంత్రి, ఫర్దర్గా వాళ్ళయ్యా మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మనోడే పోస్టులు వేసేస్తారంట. దీని వెనక కూడా తెలుసా, ఇది వచ్చిన తర్వాత నా మీద ప్రేమల్ల ఆయనకి పగ్గా మారిపోయింది. పగ్గా మారిపోయి ఏం చేశాడంటే, ఒక వాళ్ళ వర్గంతో ఇతని మీద మనం కేసు పెడదాం, వీడిని పట్టుకోవడం సాధ్యం కాదు, ఇలాగైనా బాగుతుంటాడు మన అన్నపాపలు అవుతాము, అందుకని ఎక్కడో పాత కేసు తీయండి పోసాని మీదకి. ఇప్పుడు అది వచ్చింది, ఏంది వచ్చింది, కంతేరు దగ్గర ఈ బాబు గారికి 14 ఎకరాలు ఉంది అని ఎప్పుడు అన్నానంట. లేదు ఎలా అబద్ధం చెప్తాడు అని లాయర్ గారు కూడా పాపం ఎంత సిన్సియర్గా చెప్పాడంటే, పరువు నష్టం దావా ఇన్ని కోట్లు కూడా అవ్వచ్చు, మళ్ళా ఇంకా ఇది 2 సంవత్సరాలు కూడా జైలు శిక్ష పడవచ్చు. ఏది ఇక్కడ ఉందయ్యా, ఇక్కడ కొనుక్కున్నాడు పవన్ కళ్యాణ్ లోకేష్ బాబు అంటే. ఏమండి ఇప్పుడు లోకేష్ బాబు వేరు, నారా భువనేశ్వరి వేరు, బ్రహ్మిణి వేరు, చంద్రబాబు వేరా?